హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? చాలా రోజులు అయింది. వెల్కమ్ టు వి బ్లాగ్స్ ఇన్ యుఎస్ఏ. సో వెనకాల నా బోర్డు చూస్తే మీకు అర్థమై ఉంటుంది, విఆర్ రైట్ నౌ ఇన్ ది టొలెడో జూ. ఈ టొలెడో జూ బేసిక్గా అటు ఇటు ఉంటుంది, మధ్యలో ఒక ఇంటర్స్టేట్ ఉంటుంది అన్నమాట, రోడ్ డివైడ్ చేస్తుంది. సో దానికోసం అని మనం అటునుంచి ట్రావెల్ అవ్వడానికి పైన బ్రిడ్జ్ ఉంటుంది, కింద అండర్ పాస్ కూడా ఉంటుంది. సో చాలా ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అండ్ చాలా పెద్ద జూ. ఇందులో సీ లైఫ్, డిఫరెంట్ యానిమల్స్ ఉన్నాయి అండ్ బాగుంది ఎక్స్పీరియన్స్ మాకు. ఫ్లెమింగోస్ పార్క్. సో ఇక్కడ ఫ్లెమింగోస్ ఉంటాయి, ఒక్క కాలు మీద ఫ్లెమింగోస్ నిద్రపోతాయి అన్నమాట. సో మీకు ఈ క్లిప్లో చూడండి, బ్యూటిఫుల్గా ఉంది కదా, లైక్ ఒక కాలు మీద అట్లా పడుకోవటం. ఫ్లెమింగోస్ అంటే మనకు చాలామందికి ఐడియానే ఉండి ఉండొచ్చు, ఇది బాతు జాతికి సంబంధించింది. సో మగ ఆడ, మగ ఏంటంటే కొంచెం పొడుగ్గా ఉంటుంది, ఆడ కొంచెం చిన్నగా ఉంటాయి, కానీ కలర్ మటుకు చాలా బ్యూటిఫుల్గా ఉంది. టొలెడో జూ ఇది వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ జూస్ అన్నమాట, లైక్ చాలా పెద్దది. నేను బెస్ట్ సోపు అని చెప్పను కానీ, బట్ మా మంచి పెద్ద జూ. అందులో మేము కోవిడ్ టైంలో వెళ్ళినా కూడా, ఆర్ లైక్ ఈవెన్ టఫ్ టైమ్స్ వింటర్ పీక్ వింటర్స్లో కూడా యానిమల్స్ అన్నీ ఉన్నాయన్నమాట, అది మంచి విషయం యాక్చువల్లీ. సో ఇది టొలెడో మ్యూజియం అనమాట, మ్యూజియం ఆఫ్ సైన్స్. సో ఇక్కడ మీకు చూస్తే డిఫరెంట్ డిఫరెంట్ యానిమల్స్ చాలా కనిపిస్తున్నాయి కదా, ఈ ఎలిఫెంట్స్ చాలా పెద్ద. సో ఇక్కడ ఈ ప్లేస్లో చూస్తాను మీకు కొన్ని చిల్లులా ఉన్నాయి అన్నమాట, స్మాల్ హోల్స్ లాగా. సో అందులో నుంచి చూస్తే మనకు కనిపిస్తుంది. ఈ మ్యూజియంలో కొన్ని బొమ్మలు ఉన్నాయి కానీ అవి చాలా రియల్గా ఉన్నాయి. వాళ్ళ దగ్గరికి వెళ్తే అవి ఏమేమి సౌండ్స్ చేస్తాయి అనేది అక్కడ మనకు పెట్టారు. మన దగ్గరికి వెళ్ళంగానే ఆ సౌండ్ వస్తుంది అన్నమాట, బాగుంది చూడటానికి. సైడ్ జూని ఇటు సైడ్ జూని కలుపుతుంది. ఈ సైడ్ ఆఫ్ ది జూలో మనకు ఈ ఎక్వేరియంలు అవన్నీ ఉన్నాయి, లైక్ సీ వరల్డ్ కైండ్ ఆఫ్, అది కూడా చాలా బాగుంది. మేము వెళ్ళిన రోజైతే ఈ ఎండ భయంకరంగా ఉంది, లైక్ మళ్ళా మాడిపోవటమే. మాకు ఇంకా కొంచెం కొన్ని ప్లేసెస్లో కూర్చోవడానికి అది షెల్టర్ దొరికింది, ఎందుకంటే మేము చాలా ఎర్లీగా వెళ్ళాము. సో వెళ్ళే వాళ్ళు ఎవరన్నా ఉంటే కొంచెం ఎర్లీగా వెళ్ళండి ఇట్లాంటి జూస్కి. అండర్ వాటర్ ఎక్వేరియం అనేది హైలైట్ అన్నమాట ఇక్కడ, లైక్ చాలా సీ లైఫ్ చాలా బాగుందని చెప్పాలి, ఒక గుడ్ ఎక్స్పీరియన్స్. పిల్లలతో వెళ్తే మటుకు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. షార్క్స్ ఉన్నాయి ఈ వాటర్లో అండ్
ఈ ఎలక్ట్రిక్ ఈల్స్ కూడా ఉన్నాయి, ముట్టుకుంటే మనకు షాక్ కొడుతుంది కదా, అవి ఉన్నాయి. అండ్ చాలా రంగురంగుల చేపలు ఉన్నాయి. షార్క్లు అయితే హైలైట్ అని చెప్పాలి. నాకు అట్లీస్ట్ 3 ఏమో షార్క్స్ కనిపించినాయి. బాగుంది చూడటానికి. కార్తికేయ సినిమాలో ఒక సీన్ ఉంటుంది కదా, స్నేక్ హీరో మీద అటాక్ చేస్తుంది, అలానే ఈ సీన్ కూడా నన్ను చూడంగానే స్నేక్ దయచేస్తుంది అన్నమాట. ఈవినింగ్ అయిపోయిందండి, ఇంకా మాకైతే ఓపిక అయిపోయింది. సో మేము బ్యాక్ టు హోమ్ స్టార్ట్ అయ్యాము. ఇప్పటివరకు మన ఛానల్ని సపోర్ట్ చేసిన వాళ్ళు థ్యాంక్ యూ. కొత్తగా చూసే వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్, అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ పెట్టండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్ట్. ఇన్స్టాగ్రామ్లో కూడా నన్ను ప్లీజ్ ఫాలో అవ్వండి.